నైస్ సో నైస్ సార్. సో ఈ సినిమాలో అన్ని ఇమోషనల్ సెంటిమెంట్స్, ఆ తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ ప్రతిదీ కూడా ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళారు. యాక్చువల్గా నేను సరైన వాడు చూసినప్పుడే అదే పీక్స్లో ఉందనుకున్నాను, ఇది దాన్ని మించి వెళ్ళిపోయింది. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్, అందుకే జనం ఇంతగా దీన్ని ఆదరిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇది నిజంగా ఆనందించవలసిన సందర్భం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ వచ్చి ఇంత పెద్ద విజయం ఉన్న మూవీలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఈ మూవీ ఇంత హిట్ అవ్వడానికి చాలా మంచి రీజన్, మంచి కాన్సెప్ట్, మంచి యాక్టర్స్, మంచి డైరెక్టర్. నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంత పెద్ద మూవీలో ఇంత పెద్ద క్యారెక్టర్ చేసినందుకు. ఫస్ట్ టైం నేను ఇంత మంచి క్యారెక్టర్ చేయడం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఫిలిం ఇండస్ట్రీలో అయినా బయటకు ఎక్కడికి వెళ్ళినా ఒక డైలాగ్ అంటున్నారు నాతో, ఏంటంటే అది నీకేంట్రా బోయపాటి గారు ఉన్నారు అంటున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి సినిమాలో నాకు మంచి అవకాశం ఇస్తూ ఈ సినిమాలో అన్నింటికన్నా చాలా మంచి అవకాశం ఇచ్చారు. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్, ఇట్స్ అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ. మై ఫస్ట్ ఫిల్మ్ అండి, ఇక్కడ అందరికంటే కొంచెం ఎక్కువ టెన్షన్ నేనే పడ్డా అండి, ఎందుకంటే మొదటిసారి చేస్తున్నాను ఈ సినిమా. ఏమన్నా అయితే మళ్ళీ మనం ఈ దగ్గర కనపడతావా లేదా అని. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ సచ్ ఎ బిగ్ హిట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవ్బాటి గారు, థ్యాంక్ యూ మచ్ రవీంద్ర రెడ్డి గారు అండ్ కంగ్రాచులేషన్ ద హోల్ టీమ్. శ్రవణ్ అన్నట్టు నీకేంట్రా బోయపాటి గారు ఉన్నారని నన్ను కూడా ఇక ముందు అంటారని డైరెక్టర్ గారు నన్ను దృష్టిలో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, జోక్స్ అపార్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. సో ప్రస్తుతం అయితే సినిమా గురించే మాట్లాడతాను. సో అందరికీ అర్థమయ్యే సాధారణ భాషలో మాట్లాడతాను. ఇన్ని రోజులు డైరెక్టర్, టెక్నీషియన్, మా యూనిట్ తరఫున మాట్లాడాను. బట్ అందరికీ సాధారణంగా ఉండే భాషలో మాట్లాడాలంటే, ఒక ఒక సాటర్డే ఒక వీకెండ్ రోజు అందరం ఫ్యామిలీ అందరూ డిన్నర్కి వెళ్దాం అనుకుంటాం అండి. నాకు థాయ్ ఫుడ్ అంటే ఇష్టం, మా చెల్లెలకి చైనీస్ ఇష్టం, మా నా వైఫ్కి ఆంధ్ర ఫుడ్ ఇష్టం, ఇంకోళ్ళకి తెలంగాణ సైడ్ ఫుడ్ ఇష్టం, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ అంటే ఇష్టం. సో ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోంచేస్తే ఎవరో ఒకరికి నచ్చినట్టు ఫుడ్ దొరుకుద్ది, అలా ఉంటుంది. అందుకే ఏం చేశారంటే మల్టీ క్యూజిన్స్ రెస్టారెంట్స్ అని చేశారు, ఫ్యామిలీ అందరూ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాగే ఒక వీకెండ్ రోజు ఒకళ్ళకి నచ్చిన సినిమాకి వెళ్ళాలంటే వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. అందుకే డైరెక్టర్ గారు జైజానికి నాయక్ అని ఒక మల్టీ క్విజిన్ రెస్టారెంట్ లాంటి సినిమాలా తయారు చేశారు. ఎవరైనా సరే వీకెండ్ రోజు వెళ్తే అందరూ అన్ని రకాల రుచులు దొరికేటువంటి సినిమా జైజానికి నాయక. అద్భుతమైనటువంటి మీల్స్, ఫుల్ మీల్స్ని డైరెక్టర్ గారి సినిమాతో మనందరికీ అందించారు. అండ్ ఆ మీల్స్ ఎంత బాగున్నాయంటే ఫస్ట్ వీక్తో మేము ఒక మీల్స్, వన్ ప్లేట్ ఆఫ్ మీల్స్తో ఆపకుండా సెకండ్ ప్లేట్ ఆఫ్ మీల్స్ని ఆర్డర్ చేసుకుని సెకండ్ వీక్లో కూడా కడుపు నిండా భోజనం చేసేలాంటి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకి, ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద హిట్ అయింది సార్, చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద హిట్లో నన్ను కూడా ఒక పార్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు అండ్ థ్యాంక్ యూ బోయపాటి గారు. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ రకుల్ అండ్ సీను అండ్ యాజ్ వెల్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా మళ్ళీ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ. మన మూవీని ఎంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు, ఎంత లైక్ చేసినందుకు, సెకండ్ వీక్లో ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ చేసినందుకు. అలాంటి చూస్తే మన నమ్మకం మన మూవీ మీద ఇంకా ఇంక్రీజ్ అయిపోద్ది. సో చాలా చాలా హ్యాపీ అండి. అండ్ ఐడ్ లైక్ టు షేర్ అ ఫ్యూ ఇన్స్టెన్సెస్. అంటే నేను పాత అంటే ప్రెస్ మీట్లో చెప్పాను దట్ మనకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ డైరెక్టర్స్ మెన్షన్ టు మీ దట్ మనకి కొన్ని చిన్న టౌన్స్తో విలేజెస్తో లాట్ ఆఫ్ విమెన్ అండ్ లాట్ ఆఫ్ గర్ల్స్ రెస్పాండెడ్. నా క్యారెక్టర్ ఇమోషనల్ ఉంది అందరికీ తెలుసు, కానీ ఆ ట్విస్ట్ అండ్ ద పెయిన్ దట్ ద క్యారెక్టర్ గోస్ త్రూ ఈ మూవీలో ఒక విడో అయిపోద్ది. అండ్ ఈ మూవీ ద్వారా వాళ్ళకి ఒక సోషల్ మెసేజ్, ఒక స్ట్రాంగ్ మెసేజ్ దొరికింది దట్ మీ లైఫ్లో ఏమైనా అయితే మీ తప్పు లేదు అండ్ మీరు ఎప్పుడే మళ్ళీ మీ లైఫ్ను స్టార్ట్ చేయవచ్చు, మళ్ళీ నవ్వచ్చు. అండ్ ఆ స్ట్రాంగ్ మెసేజ్ కూడా మూవీ ద్వారా బయట వెళ్ళింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ పీపుల్ నోటిస్డ్ దిస్ అండ్ ఐ హోప్ దట్ దే ఇంప్లిమెంట్ ఇట్ బికాజ్ మీ లైఫ్లో ఏమైనా జరిగితే మీ తప్పు లేదు, మీది ఏ ఫాల్ట్ లేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ అండర్స్టాండ్ దట్ బిట్ ఫ్రమ్ ద మూవీ
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి క్యారెక్టర్ అప్రిసియేషన్ కోసం కూడా. నాకు ఇప్పటి వరకు చేసిన మూవీస్లో ఐ థింక్ హ్యావ్ బిన్ మ్యాక్సిమమ్ అప్రిషియేటెడ్ ఫర్ జానకి, సో ఐమ్ రియలీ ఓవర్వెల్మ్డ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ బోయపల్లి సార్, ఇంకా వన్ మోర్ ఐ హోప్ ఐ గెట్ టు డూ మోర్ ఫిల్మ్స్ విత్ హిమ్, బికాస్ ఎవ్రీ టైమ్ ఐ డూ అ ఫిల్మ్ విత్ హిమ్ దట్ మై లుక్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, మై క్యారెక్టర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ ద హోల్ టీమ్ వన్స్ అగైన్. సో అండ్ ఇంకా మూవీ చూడలేదు, ఒకవేళ మీరు ఇంకా మూవీ చూడలేదు ప్లీజ్ చూడండి అండ్ మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమాని, అంటే మంచి సినిమా మీనింగ్ అంటే ఒక స్వాతి ముత్యం అలాంటి సినిమాలని కానీ చెప్పేది, అంటే అన్ని రకాల అన్ని తరగతుల ప్రేక్షకులకి రీచ్ అయ్యే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఇంత మంచి సినిమాని ఇన్ ఫ్యూచర్లో కూడా నేను తీస్తాను అని అంటే ఖచ్చితంగా తీస్తాను చెప్పలేనండి. అంత మంచి సినిమా తీశానని గర్వంగా ప్రౌడ్గా చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నాను ఆ మాట అంటే, జనరల్గా ఏ సినిమా తీసినా ఏది ఏ సినిమాలైనా ఏదో ఒక కంటెంట్ తీసుకుంటాం, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అయ్యేలా సినిమా చేస్తాం. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది, సెంటిమెంట్ ఉంది, సేమ్ టైం మన బోయపాటి గారి మాస్ ఆడియన్స్ రీచ్ అయ్యే మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది. అంటే ఈ సినిమా ఎలా అంటే, సిస్టమ్ ముందు కూర్చునే సాఫ్ట్వేర్కైనా, పొలంలో అరగదునే రైతుకైనా, బెంజికార్లు తిరిగే పెద్దవాళ్ళకైనా, ఫుట్పాత్ మీద తిరిగే మిడిల్ మ్యాన్కైనా, ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వెళ్ళి ఒక రోల్లో కూర్చోరంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి సోషల్ కాజ్ ఉంది. ఇటువంటి సినిమా నేను తీసినందుకు, మంచి సినిమాని మీరు ఆదరిస్తున్నందుకు, యాక్చువల్గా సెకండ్ వీక్ కంప్లీట్ అవుతుంది, థర్డ్ వీక్ కూడా సేమ్ ఇదే థియేటర్లతోనే రన్ అవుతుంది. ఇంత మంచి సినిమా తీసినందుకు పర్సనల్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సేమ్ టైం ఈ సినిమాని నేను ఏ నమ్మకంతోనైతే నిర్మించడం జరిగిందో, ఏ నమ్మకంతోనైతే రిలీజ్ చేయడం జరిగిందో, ఆ నమ్మకం ఒకే ఒక కారణం, తెలుగు ఆడియన్స్ మంచి సినిమా ఉంటే, సినిమాల విషయం ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారని. ఆ నమ్మకాన్ని మరొకసారి నిజం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సేమ్ టైం ఇప్పటివరకు ఈ సినిమాను చూసిన వారు ఎవరైనా ఉంటే మా కోసం మరొకసారి చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. మీకోసం నాకు నమ్మకం ఉంది, మా సినిమా నెక్స్ట్ మంత్ మన ఎన్టీఆర్ గారు నటించిన జైల్ అవకుశ సెప్టెంబర్ 21 వచ్చేంత వరకు ఈ సినిమాని థియేటర్లో ఉంచుతా అన్న ఓపిక నాకుంది, మీరు ఆదరిస్తారన్న నమ్మకం నాకుంది, ఖచ్చితంగా ఆదరిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ అండి, ఎందుకంటే ఇది నిజంగా నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అండ్ ఇంత ఘన విజయం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ బోయపాటి గారి గురించి చెప్పాలండి, నిజంగా నాకు ఇది చాలా చాలా ఒక లైఫ్ చేంజింగ్ ఫిల్మ్ అనుకోవచ్చు. అంత అద్భుతమైన సినిమా నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యు అన్న. అండ్ నిజంగా నేను చాలా సపోర్ట్ చేశారు. ఎంత సపోర్ట్ చేశారంటే, నువ్వు ఇంకో రెండు సినిమాలు చేయమ్మా, మళ్ళీ ఆయన అయితే మళ్ళీ ఇంకో సినిమా చేస్తా అన్నారు. అసలు ఒక డైరెక్టర్, అంత పెద్ద డైరెక్టర్ అయి ఉండి నాకు ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డైరెక్టర్ గారు కూడా చెప్పాలి, ఎందుకంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా సినిమా తీస్తారంటే, ప్రతి గుండెని తాకే సినిమా అమ్మా ఇది అన్నారు. అది నిజం. అంటే ఆయన మూవీ తీస్తే ప్రాసెస్ లో చెప్పారు, ఇది ప్రతి ఇంటికి ప్రతి గుండెని డెఫినెట్ గా టచ్ చేసే సినిమా. అండ్ అలానే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గుండెలో పెట్టుకొని ఈ సినిమా చూసి మర్చిపోలేదండి. బయటకు వచ్చి డెఫినెట్ గా ఈ సినిమా గురించి ఆలోచించారు. ఈ సినిమా గురించి అందరూ ఒక 2 నిమిషాలైనా డెఫినెట్ గా తలుచుకొని మాట్లాడుకున్నారు. అదే ఐ థింక్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. చాలా సినిమాలు మనం చూసి ఇమీడియట్ గా చూసి మర్చిపోతాం, కానీ ఈ సినిమా అలాంటిది కాదు. అండ్ ఇంత విజయం చేసినందుకు నిజంగా ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ సార్, నిజంగా మా హోల్ టీమ్ ని నమ్మి ఇంత కాంపిటీషన్ లో కూడా సినిమా రిలీజ్ చేసి ఇంత ఇంత పెద్ద హిట్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఆర్టిస్ట్ కండి, నిజంగా ఇట్ హాస్ బీన్ అమేజింగ్ జర్నీ. అందరు ఆర్టిస్టులకి నేను చాలా చాలా గ్రేట్ఫుల్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రకుల్ కి థ్యాంక్ యూ రకుల్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ అలానే స్టోర్ శివనారాయణ గారికి, శరత్ సార్ కి, జయపాల్ బాబు గారికి, నందుకి, భరణికి, శ్రవణ్ కి, రూపా గారికి, ప్రతి ఒక్కరికండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ దేవి గారికి, ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ గారికి, మా కెమెరామెన్ రిషి సార్ కి,
అండ్ మా సింగిల్ కాట్ చేసిన ప్రేమ్ రక్షిత్ గారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి, రామ్ లక్ష్మణ్ మాస్టర్కి, ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇట్ హ్యాస్ బీన్ అమేజింగ్ జర్నీ. థ్యాంక్ యూ వన్స్ అండ్ వన్ అండ్ ఆల్. ఈ సినిమాని నేను నమ్మానండి, నేను నమ్మే చేస్తాను ఏది చేసినా సరే. ఎందుకంటే ఎన్ని జనరేషన్స్ మారినా సరే మన హ్యూమన్ ఎమోషన్ హ్యూమన్ ఎమోషనే, అందులో నో డౌట్ అండి. ఆ హ్యూమన్ ఎమోషన్ అంటే ఫ్యామిలీ ఎఫెక్షన్స్తో ఉన్న హ్యూమన్ ఎమోషన్ పట్టుకొని ముందుకు వెళ్ళిన ఏదైనా సరే ఎప్పటికీ సక్సెస్, ఇది క్లియర్. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ జయ జానకి నాయక. ఎందుకంటే అండి, ఇందులో ఉన్న ఎమోషన్స్ అంటే కొన్ని ఫీలింగ్స్ తప్పకుండా వెళ్ళి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబానికి చేరతాయండి, అందులో నో డౌట్. సో ఇక ఇంత మించి నేను మాట్లాడాలన్నా కూడా ఏ ఇది లేదండి. ఇందాక శ్రీను చెప్పాడండి, ఎవరికైనా సరే మనం మంచి చేస్తామో లేదో తెలియదు కానీ చెడు చేయకూడదండి. తను కొత్త కుర్రాడు, రెండు సినిమాలు చేశాడు. ఈ సినిమాలో ఒక హైప్ లేపాం, ఒక బాధ్యత పెంచాం. తత్తరపడి తర్వాత ఏదన్నా ఇబ్బంది జరిగితే చాలా ఒక్కసారిగా ఎమోషనల్లీ వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. సో ముందు వాళ్ళ కాన్ఫిడెన్స్ లేపాలి లేపాలి. అందుకే చెప్పాను, అమ్మా నువ్వు రెండు మూడు సినిమాలు ఏదన్నా ఇబ్బంది పడ్డా నువ్వు టెన్షన్ పడద్దు, నేను వచ్చి చేపట్టుకున్న రోజు నువ్వు మళ్ళీ బాగుంటావు అని ఆ మాట చెప్పి నేను ఇచ్చేసాను. ఇట్స్ ట్రూ. అలాగే నా నిర్మాత గురించి ఒక ఇంకా మిగతాకి నేను రక్కుల గురించి, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటి అనేది స్క్రీన్ మీద చూపించారండి. మిగతా ఆర్టిస్టులు మొత్తం ఏంటి అనేది ఇచ్చేశారు. నా టెక్నీషియన్స్ ఇక్కడ సాయి సురేష్ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ, నా డైరెక్టర్, వాళ్ళు ఏం చేశారో తెలుసు. నా ప్రేమ్ రక్షిత్, నా రిషి పంజాబీ సార్, అండ్ నా దేవి సార్, మొత్తం అందరూ ఎవరు ఎంత ప్రాణం పెట్టి చేశారో నాకు ఐడియా ఉందండి. సో వీళ్ళందరి గురించి గ్యారంటీ అన్ని వేదికల మీద మాట్లాడాను. ఈరోజు మాట్లాడాలి అని అంటే కూడా ఒక నా ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను. ఆయనకి చెప్పానండి ఇదే మాట, సార్ మీకు కన్ఫామ్ నాకు రెండు మూడు కమిట్మెంట్స్ ఉన్నాయి, అవగానే మీకు 100% నేను సినిమా చేస్తున్నాను సార్ అని. ఇది ఆయనలో ఆయన నేను భూ ముందుకు నెట్టడం దీని గురించి అని కాదండి, ఒకవేళ తత్తర పడతాడు ఆ వాటి గురించి కాదు, ఆయన కన్ఫామ్ చేస్తున్నాను సార్. ఎందుకంటున్నానంటే ఒక మంచి ప్రొడ్యూసర్ ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి అవసరం అండి. ఒకళ్ళంటే ఒకళ్ళు వచ్చిన వాళ్ళల్లో ఒక మంచి ప్రొడ్యూసర్ ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి అవసరం అండి. అలా వచ్చిన వాళ్ళల్లో మన మిరియాల రవీందర్ రెడ్డి గారు ది బెస్ట్. ఆయన గ్యారెంటీ చాలా మంచి ప్రొడ్యూసర్ అండి, సినిమా లవర్, సినిమా అంటే ఇష్టపడే వ్యక్తి, సినిమా కోసం ఏదైనా చేసే వ్యక్తి. సో అందుకని తప్పకుండా ఆయనకు ఒక మంచి సినిమా తప్పకుండా ముందు ముందు కూడా ఫ్యూచర్లో మా జర్నీ ఉంటుందండి, అందులో నో డౌట్. ఇక ముఖ్యంగా జయ జానకి నాయక ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి సెకండ్ వీక్ అయితే థర్డ్ వీక్ కూడా పుష్ చేసి ఇప్పుడు కూడా కంటిన్యూ అంటే ఈ వీకెండ్స్ కూడా కాదండి, అయినా సరే టుడే ఆల్సో నిన్నటి వరకు ఈరోజు వరకు కూడా మ్యాట్నీస్ వరకు కూడా అన్నీ ఫుల్స్ ఉంటున్నాయి అని అంటే దానికి కారణం తెలుగు ప్రేక్షకులు, ఒక మంచి సినిమా తీసినందుకు దాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు మాత్రమే. సో ఇంత పెద్ద ఇది చేసి ఇంకా ముందు ముందుకు కూడా తీసుకువెళ్తున్నా తెలుగు ప్రేక్షకులకి మళ్ళీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతకన్నా ఇంకేం మాట్లాడాలి కూడా తెలియదండి. తప్పకుండా ఒక మంచి సినిమా తీసాం, ఇంకా ఇంకా బాగా ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ మీ బోయపాటి సినిమా.